Are you ready? యేసయ్య నాకు ఓపెన్ మైండెడ్ గల స్వభావాన్ని అనుగ్రహించు దేవా. యేసయ్య నాకు ఓపెన్ మైండెడ్ గల స్వభావాన్ని అనుగ్రహించు దేవా. యేసయ్య నాకు ఓపెన్ మైండెడ్ గల స్వభావాన్ని అనుగ్రహించు దేవా. ఓపెన్ మైండెడ్ అంటే ఏంటి? కొత్త ఆలోచనలు నీకెవరన్నా అందిస్తున్నప్పుడు అది అంగీకరించే స్వభావం. కొత్త భావాలు నీకెవరన్నా అందిస్తున్నప్పుడు అది అంగీకరించే స్వభావం. గుడ్డిగా నమ్మటం కాదు, ఇది సత్యమా ఇది అసత్యమా అని తెలుసుకునే స్వభావాన్ని ఏమంటారు? ఓపెన్ మైండెడ్ అంటారు. నాతో పాటు చెప్పండి, వీరు వీరు అంటే ఎవరు? బెరియా. గట్టి చెప్పండి, బెరియా వాళ్ళు అంటే బెరియా వాళ్ళు. నాతో పాటు వీరు బెరియా వాళ్ళు తెసలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఇప్పుడు ఒక్కసారి ఇంగ్లీష్ తర్జుమా చదువుదాం. నౌ ద బెరియన్ జ్యూస్ వేర్ ఆఫ్ మోర్ నోబుల్ క్యారెక్టర్. ఇక్కడేం చెప్పబడుతుంది? గనులయ్యుండిరి. గట్టిగా నోబుల్ క్యారెక్టర్. ఒక ఇంగ్లీష్ తర్జుమాలో ఏం కనపడుతుంది అంటే నోబుల్ క్యారెక్టర్ లేకుండా ఓపెన్ మైండెడ్. గట్టి చెప్పండి. ఎగ్జామిన్ ద స్క్రిప్చర్స్ ఎవ్రీడే. మళ్ళీ ఇంకోసారి, వీరు ఎవరు వాళ్ళు? వీరు బెరియా వాళ్ళు తెసలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి అంటే ఓపెన్ మైండెడ్. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. లేఖనములు అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథాన్ని కొత్త నిబంధన భక్తులు ఏమని పోల్చేవాళ్ళు? లేఖనములు. స్క్రిప్చర్స్, ఓల్డ్ టెస్టమెంట్ లేఖనములు. అపోస్తులైన పౌలు శీల ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతములో ఒక బాలికకి దెయ్యం పట్టింది. పుత్తోను అన్న దెయ్యం పడితే యేసయ్య అధికారముల నామములో ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. తద్వారా ఆమె స్వతంత్రురాలై మా అమ్మతో నేను ఉంటాను, మా నాన్నతో నేను ఉంటాను, మా అన్న తమ్ముడు అక్క చెల్లితో ఉంటాను, అప్పుడు దాకా యజమానులతో ఉన్నామా, నా కుటుంబ సభ్యులతో నేను ఉంటాను అనగానే యజమానులకు బాధ వేసి బైబిల్ చెప్తుంది చెరసాల అధికారి దగ్గరికి తీసుకువెళ్ళి చాలా కర్ర దెబ్బలు కొట్టించారు. బైబిల్ చెప్తుంది తర్వాత కొరడాతో కొట్టించి చెరసాల లోపలి భాగములో వేస్తే వాళ్ళ కాళ్ళు బోండాలతో బిగించి పడేశారు. అక్కడ పౌలు శీలలు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. దేవుడు వాళ్ళ స్తుతిని అంగీకరించాడు. భూకంపాన్ని తీసుకొచ్చి షేక్ చేసి ప్రతి సెల్ తలుపులు తెరబడిపోయినాయి. ప్రతి ఖైదీ యొక్క చేతుల సంఖ్యలు ఊడిపోయినాయి, కాళ్ళు బోండాలు ఊడిపోయినాయి. అటువంటప్పుడు ఈ చెరసాల అధిపతి ఏమనుకున్నాడు తెలుసా? నాయనో ఉన్న వాళ్ళందరూ పారిపోయి ఉంటారు అనుకుని తనకు తాను కత్తి దూసి పొడుచుకొని చచ్చిపోబోతుండగా వెంటనే పౌలు ఇలాగన్నాడు, చావద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఈ సంఘటన చూసి వేరే ఖైదీల పాదాల మీద పడలా, పౌలు శీల వాళ్ళ పాదాల మీద పడుతున్నారు. ఆ పడేది ఎవరి పాదాల మీద అంటే పౌలు శీల పాదాల మీద కాదు, యేసయ్య పాదాల మీద పడి ఆయన చెప్పేది ఏంటి తెలుసా, ఇదివరకున్న ఖైదీల దేవుడు కాదు ఈ అద్భుతం చేసింది, చెరసాల పునాదిని కదిలించింది, తలుపులు తెరిసేసేటట్టు చేసింది, చేతుల్లో సంఖ్యలు కాళ్ళు ఉన్న బాండాలు ఊడగొట్టేటట్టు చేసింది, నీ దేవుడే ఈ కార్యం చేశాడు. అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? అపోస్తల కార్యం 16:31, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. తర్వాత వాళ్ళ ఇద్దరిని చెరసాల అధిపతి, చెరసాల నాయకుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం ఇచ్చి పెట్టాడు. కడుపు నిండా భోజనం తిని అక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళారు, మరొక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి తెసలోనిక అన్న పట్టణానికి వెళ్ళారు. తెసలోనిక అన్న పట్టణానికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తుంటే వాళ్ళు అంగీకరించలా, చెవులు మూసేసుకున్నారు. ఇదేదో కొత్త బోధగా ఉంది, మాకు చెప్పకండి అని చెప్పి వాళ్ళ వ్యతిరేక స్వభావాన్ని గమనించి మనల్ని వీళ్ళు తనేస్తారు చంపేస్తారని చెప్పి జైసన్ అన్న ఇంటికి వెళ్ళి దక్కోగానే తెసలోనిక పట్టణములో ఉన్న వాళ్ళందరూ గుమ్ముగూడి ఆ జైసన్ ఇంటి మీద దాడి చేశారు. కానీ రహస్యంగా జైసన్ వీళ్ళిద్దరిని పంపించేశాడు. అయ్యగారు మీరు ఇక్కడ ఉంటే కుదరదు, పౌలు శీలలారా మీరు వెళ్ళిపోండి అనగానే వాళ్ళు తెసలోనిక పట్టణం నుండి ఆ రాత్రే పరిగెత్తి బెరియా అన్న పట్టణానికి వెళ్ళారు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఆ పట్టణం వారి గురించే. బెరియా అన్న పట్టణానికి వెళ్ళారు. ఆ బెరియా అన్న పట్టణానికి అక్కడికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే వాళ్ళు ఒక ఓపెన్ మైండెడ్ కలిగిన వాళ్ళు, ఎవరాళ్ళు ఓపెన్ మైండెడ్ కలిగిన వాళ్ళు, ఆ వాక్యాన్ని వింటుంటే ఇదేదో కొత్తగా ఉందే అని చెప్పి గుడ్డిగా నమ్మలా. వీళ్ళు చెప్పింది లేఖనాల్లో ఉన్నాయా అంటే ఏంటిది, పాత నిబంధనలో ఉన్నదా లేదా అని పరీక్షించారు. ఎప్పుడైతే పరీక్షించారో వాళ్ళకు అర్థమైంది ఈ పౌలు శీలలు చెప్పింది కరెక్ట్ అని చెప్పి అక్కడికక్కడ మోకాలుంచి మీ దేవుడే మా దేవుడు అని యేసయ్యని అందు విశ్వాసముంచిరి. బెరియా పట్టణం అన్యుల పట్టణం, కానీ 95% యూదులు నివసిస్తారు. బెరియా పట్టణం అన్యుల పట్టణం, కానీ 95% 95% యూదులు నివసిస్తారు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సమాజ మందిరం కనబడుతుంది. పౌలు దాన్ని ఉపయోగించుకున్నాడు, వాక్యాన్ని అందించాడు. వాళ్ళకి అందిస్తుండగా ఒక్కొక్క మాట వాళ్ళ హృదయాన్ని తాకింది. లేఖనాలను పరిశోధించారు, యేసే దేవుడని విశ్వసించారు.